వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు మినపగుళ్ళు 1 కప్పు, బియ్యం 2 కప్పులు, మెంతులు 1 టీ స్పూన్. ముందుగా మనం రైస్ని ఈ విధంగా 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే మినపప్పులో మెంతుల్ని కూడా వేసి వాటిని కూడా 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న పప్పును ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పుని యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గ్రైండర్ లేకుండానే మన మినప్పిండి ఎంత పఫీగా తయారైందో. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక కంటైనర్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో ఇప్పుడు బియ్యం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వాటర్ని యాడ్ చేయకూడదు, ముందు ఒట్టిగా బియ్యాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసి తిరిగి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనకి బియ్యం పిండి కూడా రెడీ అయిపోయింది. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఇందాక ట్రాన్స్ఫర్ చేసుకున్న కంటైనర్లోకి ఉంచుకోవాలి. రెండిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 6 గంటల నుంచి 8 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఎండాకాలం అయితే త్వరగా ఉబ్బుతుంది, వర్షాకాలం కానీ చలికాలం కానీ కొంచెం టైం పడుతుంది. ఎనిమిది గంటల తర్వాత పిండి మనకి ఉబ్బింది చూశారు కదా. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. దోశ పిండి మనకి రెడీ అయింది. దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని మనం దోశలకి ఎంత అవసరమో అంత పిండిని సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకొని అందులో సాల్ట్ అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 డేస్ వరకు పాడవకుండా పులవకుండా ఉంటుంది. మనకి ఎంత పలుచగా కావాలంటే అంత వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా దోశ పిండిని తయారు చేసుకున్న తర్వాత వాటిని మనం దోశలుగా పెనం మీద పోసుకుందాం. స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టి బాగా హీట్ అవ్వనివ్వాలి. దోశకి మంట హై ఫ్లేమ్లో పెట్టి మనం దోశ వేసుకుంటే దోశ బాగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసి ఒకసారి తిప్పుకోవాలి. దోశ కొద్దిగా కలర్ మారాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత దోశని టర్న్ చేయాలి. మనకి క్రిస్పీగా కావాలంటే ఇలా పెనం మీద నుండి ప్లేట్లో వేసుకుని తినచ్చు. అదే మనకి మెత్తగా కావాలనుకుంటే
హాట్ బాక్స్లో పెట్టుకుంటే దోశ మనకి సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.